కోలీవుడ్ స్టార్ హీరో ఇళయ దళపతి విజయ్ నటించిన లేటెస్ట్ మూవీ సర్కార్ బాక్సాఫీస్ దగ్గర మొదటి రోజు కలెక్షన్ల పరంగా ఇండస్ట్రీ రికార్డుల వేటను మొదలు పెట్టింది. ఒక్కో ఏరియాలో సినిమా సాధించిన కలెక్షన్స్ ఒక్కోటిగా రివీల్ అవుతూ వస్తుండగా సినిమా ముఖ్యంగా చెన్నై ఏరియాకు గాను టోటల్ ఇండస్ట్రీ మైండ్ బ్లాంక్ అయ్యే రికార్డును నమోదు చేసి సంచలనం సృష్టించింది. ఇది వరకు ఉన్న రికార్డు కన్నా ఏకంగా 60 లక్షలకు పైగా మార్జిన్తో సరికొత్త ఇండస్ట్రీ రికార్డును మొదటి రోజు గాను సాధించి చరిత్ర సృష్టించింది సర్కార్ సినిమా. ఇది వరకు కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన కాలా సినిమా ఇక్కడ 1.76 కోట్ల గ్రాస్ ను చెన్నై ఏరియాకు గాను మొదటి రోజు సాధించి ఆల్ టైమ్ హిస్టారికల్ రికార్డును నమోదు చేయగా ఆ రికార్డును బ్రేక్ చేసిన సర్కార్ సినిమా మొదటి రోజు 61 లక్షల మార్జిన్ తో కోలీవుడ్ మూవీస్ లో చెన్నై ఏరియాలో మొట్టమొదటి 2 కోట్ల గ్రాస్ మార్కును అందుకున్న సినిమాగా నిలిచి సంచలనం సృష్టించింది. టోటల్ గా మొదటి రోజు గాను ఈ సినిమా 2.37 కోట్ల గ్రాస్ ను అక్కడ అందుకుని ఆల్ టైమ్ హిస్టారికల్ రికార్డును నమోదు చేసింది ఈ సినిమా. ఇక్కడ మరో విశేషమైన న్యూస్ ఏమిటంటే చెన్నై ఏరియాలో మొట్టమొదటి 1 కోటి 1.50 కోట్ల 2 కోట్ల మూవీస్ మొత్తం విజయ్ నటించిన సినిమాలే అయినట్లు సమాచారం. దాంతో కోలీవుడ్ లో చెన్నై ఏరియాలో తనకు తిరుగులేదని విజయ్ మరోసారి నిరూపించుకుని సంచలనం సృష్టించాడు. ఇక మిగిలిన ఏరియాల కలెక్షన్స్ కూడా రికార్డ్ బ్రేకింగ్ లెవెల్లో ఉన్నట్లు. మీ అభిమాన హీరోలకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ చిన్న అప్డేట్ ని మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. లైక్, షేర్, కామెంట్ చేయడం మర్చిపోకండి.